हेलो फ्रेंड्स, वेलकम टू भाग्य माधव तेलुगु रुचि। ईरोज़ नेनु रायलसीमा स्पेशल रागी संगति नल्चुडु कारं चेस्तुन्नानु। अदि एला चेयालो चूद्दां पदंडी। ई नल्चुडु कारं मा अम्मम्म चेसेदंट, मा अम्म चिन्ननाटि कालं वंट। अदि ईरोज़ मा अम्म वच्चिंटे चेयिंचानु। ఈ వేడి వేడి సంగటి, ఈ కారం తింటే ఆహా స్వర్గం కనిపిస్తుంది, అంత బాగుంటుంది। ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం పదండి। ఫస్ట్ ఒక 6 వంకాయలు తీసుకున్నాను। ఇట్లా బాగా శుభ్రంగా కడిగి ఒక స్టెయినర్ లో వేసుకొని గ్యాస్ స్టవ్ పై కాల్చుకోవాలండి। ఇట్లా మనం వడల గంట గాని అరిసెల గంట ఉంటది కదా, దాంట్లో వేసుకొని కాల్చుకోవాలి। ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి। ఒక తెల్లగడ్డ, అదే వెల్లుల్లి అంటార కదా, ఒక పెద్ద ఉల్లిపాయ ఇట స్క్వేర్ టేప్ లో కట్ చేసి పెట్టుకోవాలి। మీడియం సైజ్, మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా। ఇప్పుడు ఈ వంకాయలు బాగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాలాలన్నమాట, లోపలంతా ఉడికిపోవాలి। మనం అటు ఇటు స్టెయినర్ తో తిప్పుకుంటూ కాల్చుకోవచ్చు। ఈ స్టెయినర్ లేకపోతే ప్యాన్ లో అయినా కాల్చుకోవచ్చు। చూడండి, నేను మొత్తం అంతా కాల్చి చూపిస్తాను। ఇట్లా రెండు వైపులా అన్ని తిప్పుకుంటూ కాల్చుకుంటే బాగా కాల్తాయి। పైన నల్లగా అయినా కూడా లోపల బాగుంటుంది, మనం భయపడాల్సిన అవసరం లేదు। నల్లగా అయిపోతుందే మాడిపోతుందే అనుకోవన అవసరం లేదు। ఓకే ఫ్రెండ్స్, భాగ్య మాధవ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి సరికొత్త వంటలన్నీ ఈ ఛానల్లో చూడొచ్చు। కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ వస్తుంది, బెల్ టచ్ చేస్తే నా మిగతా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్। చూసారా, ఇలా కలుసుకోవాలి। ఇంకా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాం। ఇప్పుడు సంగటికి రైస్ కడిగి పెట్టాలన్నమాట। ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి। నానబెట్టుకుంటే చాలా బాగా సంగటి అవుతుంది। ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను నేను। హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను। మామూలుగా స్టవ్ పైన అయినా చేయొచ్చు, రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు। బాగా ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకొని, ఇది ఒక కప్పు బియ్యానికి 3 కప్పులు వాటర్ వేయాలి సంగటికి। ఉడికిన తర్వాత రుచికి తగినట్టు సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్లు రాగి పిండి వేశాను నేను, ఇది రాగి పిండి అన్నమాట। ఈ రైస్ ఒక 6 మెంబర్స్కి సరిపోతుంది। 3 టేబుల్ స్పూన్లు వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించాలన్నమాట। ఫస్ట్ చేసే వాళ్ళైతే స్టవ్ పైన పెట్టుకొని చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో, లాస్ట్కి ఆఫ్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ కొంచెం కష్టమైపోతుంది। ఇప్పుడు ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి। ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి। బాగా ఇవి కరకరలాడాలన్నమాట। ఇది ఎండుమిర్చితోనే చేస్తారు, పచ్చిమిర్చితో చేస్తే అది పచ్చి పులుసు అవుతుంది। చూడండి, ఇట్లా బాగా నల్లగా వస్తాయి, అప్పుడు బాగా వేగిపోతాయి అన్నమాట। ఇది పక్కన పెంచుకోవాలి। ఇప్పుడు మనము వంకాయలు కాల్చి పెట్టుకున్నాం కదా, ఈ పైన పొట్టంతా తీసేసుకోవాలి। చూడండి, మా అమ్మ తీస్తూ ఉంది ఈ పొట్టంతా తీసుకొని పక్కన ఉంచుకోవాలి। 6 మెంబర్స్కి చేస్తున్నాను నేను ఇది। నల్చుడు కారం అంటారు, వంకాయ బజ్జీ అంటారు రాయలసీమలో। సమ్మర్లో ప్రతి ఒక్క ఇంట్లో ఇలా విలేజ్లో కనిపిస్తూ ఉంటుంది। నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా చేసేవాళ్ళు అన్నమాట। ఇప్పుడు ఫస్ట్లో
ఒక బౌల్ తీసుకొని బౌల్లో మిరపకాయలు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మిరపకాయలల్లో రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా స్మాష్ చేయాలన్నమాట, చేత్తోనే చేయాలి. ఇది మనం వేరే దేంతో చేసినా ఆ టేస్ట్ రాదు, అందుకే నలుచుడు కారం అని పేరు కూడా. చేత్తో నలిచి చేస్తాం కాబట్టి నలుచుడు కారం అని పేరు వచ్చింది. ఈ మిరపకాయలన్నీ బాగా స్మాష్ చేసి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఉడికించుకొని ఆ వంకాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఈ చింతపండు పులుసు ఇవన్నీ వేసుకోవాలి. చింతపండు చూసుకొని వేసుకోవచ్చు, పులుపు ఎక్కువ తక్కువ. వేడివేడి సంగట్లో ఈ కారంతో తింటే అమోఘంగా రుచి ఉంటుంది, చాలా సూపర్గా. పిల్లలతో సహా అందరు తింటారు, ఒకసారి తప్పకుండా అందరు ట్రై చేయండి. ఈ వంకాయలన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకోవాలి. చేయి బాగా మండుతుంది కానీ ఇలానే చేసుకుంటే బాగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వలిసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఆ వెల్లుల్లిపాయలు కొంచెం అలా కచ్చా పచ్చగా దంచైనా వేసుకోవచ్చు. ఇట్లా మొత్తం కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని గుజ్జు గుజ్జుగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని. ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేసేసాను, మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఈ కంటెన్సీలో ఉండాలి, మరి లూజుగా లేకుండా, మరీ టైట్గా గట్టిగా లేకుండా, సంగటిలో బాగా అద్దుకొని తినడానికి యూజ్ అయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు సంగటి ఎనుపుకోవాలన్నమాట, సంగటి ఎనుపుకుందాము. సంగటి కర్ర ఉంటుంది కదా సారు, మా రాయలసీమలో తెడ్డు కర్ర తీసుకొని ఇట్లా రెండు కాళ్ళతో ఒక టవల్తో పట్టుకొని బాగా మెత్తగా ఎనుపుకోవాలి. సంగటి పెద్దవాళ్ళు చేస్తేనే చాలా సూపర్గా ఉంటుంది. ఇట్లా మొత్తం అంతా కలుపుకుంటూ చాలా స్మూత్గా చేస్తారు. మా అమ్మ చేస్తుందన్నమాట. ఇట్లా మొత్తం అంతా కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సంగటి, రాగి సంగటి ఈ సమ్మర్లో ఒంటికి చాలా మంచిదని ప్రతిరోజు రాగి సంగటి తింటూ ఉంటారు రాయలసీమలో. ఇట్లా ముద్ద చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద పెట్టేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నలుసుడి కారం బౌల్లోకి తీసుకుందాం. వంకాయ బజ్జీ అని కూడా అంటారు. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మా ఇంట్లో అందరికి చాలా బాగా నచ్చింది, మా చిన్నబాబు మాత్రం కొంచెం నచ్చలేదని చెప్పాడు. మిగతా అందరం చాలా బాగా తిన్నాము. ఓకే ఫ్రెండ్స్, నలుచుడు కారం సంగటి రెడీ అయింది.